వెల్కమ్ టు జెంటెక్యూ స్టడీ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెంటెక్యూస్ స్టడీ ఛానల్ మనము ఏపీ హిస్టరీలో భాగంగా అలాగే టీఎస్ హిస్టరీకి సంబంధించి కాకతీయ సామ్రాజ్యం గురించి అయితే చర్చించుకుంటూ వస్తున్నాము ఇందులో భాగంగా గణపతి దేవుడి గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకోవటం జరిగింది ఇంతకు ముందు క్లాసులో ఈయన చాలా గొప్పవాడని అలాగే మనం ఆలోచించినప్పుడు కాకతీయుల్లో ఉన్నటువంటి తొలి కాకతీయులు కానీ అలాగే మలి కాకతీయులు కానీ వీళ్ళిద్దరిలో కూడా గొప్పవాడు ఎవరయ్యా అంటే గణపతి దేవుడని ప్రత్యేకంగా చెప్పుకోవటం జరిగింది ఈయనకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఇంతకు ముందు క్లాసులో చర్చించుకోవటం జరిగింది మరి గణపతి దేవుడి తర్వాత రాజ్య పరిపాలనకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఈయనకి మొదటి నుంచి కూడా కుమారులు లేరు అనేది కూడా మనం ప్రత్యేకమైనటువంటి పాయింట్ను గుర్తు చేసుకున్నాం ఈయనకి కుమారులు లేకపోగా ఇద్దరు కుమార్తెలను కూడా చెప్పుకున్నాం ఆ కుమార్తెలు ఎవరు కాదు ఒకరు రుద్రాంబ ఈమెనే రుద్రమదేవి అని పిలుచుకుంటున్నాము రెండు ఘనపాంబ వీళ్ళిద్దరు కుమార్తెలను కూడా మంచి రాజులకు ఇచ్చి పెళ్లి చేశాడని కూడా ఇంతకుముందు క్లాసులో చర్చించుకోవటం జరిగింది తగి రుద్రమ దేవి యొక్క పూర్తి ప్రస్థానాన్ని మనం ఈరోజు తెలుసుకుంటే ఈమెకు సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటివి ఏమైనా మనకు కనిపిస్తున్నాయా అంటే ఒకటి మనకి ఈమె వేయించినటువంటి మల్కాపుర శాసనం ఈమె వేయించినటువంటి మల్కాపుర శాసనంలో ఈమె గురించి ప్రత్యేకంగా ఉంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి మల్కాపుర శాసనం రెండు అంబదేవుని అత్తరాల శాసనం దీన్నే అత్తిరాల శాసనం అని పిలుస్తాము రెండు అత్తిరాల శాసనం మూడు కాయస్థ జన్నిగ దేవుని ఈ కాయస్థ జన్యుగ దేవుడు ఎవరు కాదు రుద్రమదేవి యొక్క సేనాని కాయస్థ జన్యుగ దేవుని యొక్క శాసనం అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి ఈ శాసనం ఏంటయ్య అంటే దుర్గి శాసనం ఈ దుర్గి శాసనంలో కాయస్థ జన్యుగ దేవుడు రుద్రమదేవి యొక్క పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పాడనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి ఇంకొక ముఖ్యమైనటువంటి శాసనం ఉంది అదేంటయ్యా అంటే కాయస్థ వంశం నుంచి వచ్చినటువంటి కాయస్థ అంబదేవుడు అంబదేవుడు అని పిలుస్తాము ఈయన కాయస్థ అంబదేవుడు వేయించినటువంటి చందుపట్ల శాసనం ఈ చందుపట్ల శాసనము ప్రముఖంగా రుద్రమదేవి యొక్క అంతం గురించి తెలిపినట్టుగా కూడా మనం చూడగలం ఇవి ముఖ్యమైనటువంటి శాసనాలుగా మనం చెప్పుకోవచ్చు ఇక ఈమె గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నప్పుడు దక్షిణ భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా అంటే అంటే ఉమెన్ కేటగిరీ పరంగా మనం తీసుకున్నప్పుడు ఉమెన్ ఆడవారిలో మహిళా పాలకులుగా ఎదిచెల్లినటువంటి లేదా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రుద్రమదేవి ఈ రుద్రమదేవి అంతేకాదు మనం చెప్పుకుంటున్నా వస్తున్నాం భారతదేశంలోనే భారతదేశంలోనే మహిళా పాలకురాలు ఎవరయ్యా అంటే భారతదేశ పరంగా ఆలోచించుకున్నప్పుడు మనకి రజియా సుల్తానా కంపల్సరీగా గుర్తొస్తుంది ఈ రజియా సుల్తానా ఎవరి కూతురు అంటే ఇల్టుట్మిష్ యొక్క కూతురు అనేది మనకు తెలుసు ఈమె భారతదేశంలోనే కాదు దక్షిణ ఆసియాలోనే కూడా ఈమె మొదటి మహిళా పాలకురాలు అనేది మనం చెప్పుకున్నాము భారతదేశ చరిత్రలో తెలుసు మనకి అయితే ఇక్కడ దక్షిణ భారతదేశంలో చూసుకుంటే దక్షిణ భారతదేశ పరంగా చూసుకుంటే మాత్రము రుద్రమదేవి గొప్ప మహిళా పాలకురాలు అనేది కూడా అలాగే మొదటి మహిళా పాలకురాలు ఎవరంటే కూడా రుద్రమదేవి అనేది చెప్పుకోవాలి ఇది ఆమె ఘనతకు సంబంధించినటువంటి విషయం ఇక మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం రుద్రమదేవి గణపతి దేవుడి తర్వాత గొప్ప గొప్ప వ్యక్తిగా పరిపాలనను ప్రారంభించింది అని చెప్పుకుంటూ వస్తున్నాం ఈమె ఒక గొప్ప బిరుదుతో కూడా కీర్తింపబడింది ఆ బిరుదు ఏంటయ్యా అంటే రుద్రదేవ మహారాజు రుద్రదేవ మహారాజు ఈ బిరుదు కూడా రుద్రదేవుడు కాలం నుంచి కూడా వస్తూనే ఉంది ఈ బిరుదుతో కూడా కీర్తింపబడినటువంటి వ్యక్తి రుద్రమదేవి అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇక ఈమె భర్త అయినటువంటి చాళుక్య వీరభద్రుడు చాళుక్య వీరభద్రుడు ఎవరూ కాదు నిడదబోలు పాలకుడు అనేది కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఈయన ప్రత్యేకంగా రుద్రమదేవికి సపోర్ట్ చేసినట్టుగా కూడా మనం చూడగలం అంటే రుద్రమదేవికి ఒక విధంగా ఈయన భర్తగా అలాగే ఆమె పరిపాలన విధానంలో కూడా సహాయపడినట్టుగా కూడా మనం చూడగలం అయితే గణపతి దేవుడికి ఇద్దరు కుమార్తెలు రుద్రమ గణపాంబ ఏ విధంగా అయితే ఉన్నారో ఇక్కడ రుద్రమదేవికి కూడా ఇద్దరు కుమార్తెలు అయితే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా కుమార్తెలే కుమారులు ఈమెకి కూడా లేరు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అందులో ఒకరు రుయ్యమ్మ ఒకరు రుయ్యమ్మ రెండు ముమ్మడమ్మ ఒకటి రుయ్యమ్మ రెండవ పేరు ముమ్మడమ్మ వీళ్ళిద్దరూ కూడా కుమార్తెలు అనేది మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ రుద్రమదేవి పట్టోధృతిగా పేర్కొన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే కాయస్థ జన్యుగ దేవుడు ఇంతకీ కాయస్థ జన్యుగ దేవుడు ఎవరయ్యా అంటే మనం చెప్పుకుంటూ వస్తున్నాము ఈమె యొక్క సేనాని అని కాయస్థ జన్యుగ దేవుడు కాయస్థ అనేది అంటే వంశం పేరు అని చెప్పుకుంటాము కాయస్థ జన్యుగ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సేనాని ఎవరికి అంటే రుద్రమదేవికి ప్రత్యేకమైనటువంటి సేనాని అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక కాయస్త జన్యు జన్యుగ దేవుడే కాదు చాలామంది సేనాధిపతులుగా కూడా ఈమె కింద పనిచేశారు అందులో ఎక్కువ శాతం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కాయస్థ జన్యుగ దేవుడు ఈ ఈయన ఒక ప్రముఖంగా రుద్రమదేవి యొక్క పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాడు అలాగే ఈయన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సేనాధిపతిగా ఉన్నాడు ఈయన ఒక శాసనాన్ని కూడా వేయించింది దుర్గి శాసనం ఆమె కోసమే అనేది కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి ఇది కాగిస్త జగ దేవుడికి సంబంధించినటువంటి విషయం ఇక రుద్రమదేవి గొప్పతనాన్ని మనం చూసుకున్నప్పుడు గణపతి దేవునికి తగినటువంటి కుమార్తెగా పరిపాలన చేసినట్టుగా కూడా చూడగలం తగిన కుమార్తె అంటే ఎవరికి తగిన కుమార్తె అంటే గణపతి దేవుడికి తగిన కుమార్తెగా పిలబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రుద్రమదేవి ఈ గణపతి దేవుడు ఏ విధంగా అయితే పరిపాలన చేశాడో ఆ విధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి రుద్రమదేవి అలాగే రుద్రమ తన తండ్రికి ఉన్నటువంటి రాయ గజకేశ్వరి బిరుదును కూడా తను పొందుకున్నట్లుగా చూడగలము అదేంటయ్యా అంటే రాయ గజకేశ్వరి రాయ గజకేశరి ఈ బిరుదును కూడా ధరించినట్టుగా కూడా మనం చూడొచ్చు ఇది ప్రత్యేకంగా ఈమెకు వచ్చినటువంటి బిరుదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈమె ఓరుగల్లు కోటను మరమ్మత్తు చేయించి ఓరుగల్లు ప్రాంతం ఏదైతే ఉందో అది రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి టైంలో ఓరుగల్లు ప్రాంతాన్ని అలాగే ఓరుగల్లు పట్టణానికి సంబంధించి ఉన్నటువంటి కోట మరమ్మత్తు ఏదైతే ఉందో కోట మరమ్మత్తును కూడా చేపట్టింది అనేది కూడా ప్రత్యేకంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి అలాగే కోట మరమ్మతుతో పాటు రాజ్యంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రతి అధికారిని ప్రతి అధికారికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వెల్లడించినట్టుగా కూడా మనం చూడగలము ఇక ఈమె యొక్క పరిపాలన కాలంలో జరిగినటువంటి మరొక గొప్ప విషయం అంటే మార్క్ పోలో అనే వ్యక్తి మార్క్ పోలో అనే వెనిస్ యాత్రికుడు రుద్రమదేవి పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలన కాలంలోనే ఈయన యాత్ర చేయడానికి కోసము రుద్రమదేవి పరిపాలన కాలంలో కాకతీయ సామ్రాజ్యానికి వచ్చాడనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈయన దేన్ని మొట్టమొదటిగా సందర్శించాడయ్యా అంటే మోటుపల్లిని ప్రత్యేకంగా సందర్శించాడు ఈ మోటుపల్లి గురించి మనం ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పుకున్నాం ఏంటయ్యా ఇది అంటే అంతర్జాతీయ ఓడరేవు అని చెప్పుకున్నాం దీనికోసము ప్రత్యేకంగా అధికారిని కూడా నియమించినట్టుగా గణపతి దేవుడి విషయాన్ని మనం చెప్పుకున్నాం అంతర్జాతీయంగా డెవలప్ అయినటువంటి ఓడరేవు ఏదయ్యా అంటే రాజ్యంలో వర్తక వాణిజ్య పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడినటువంటి మోటుపల్లి ఓడరేవు అంతర్జాతీయ కేంద్రం ఇది చాలా వరకు కాకతీయులకు ఉపయోగపడింది అనేది కూడా మనం చెప్పుకున్నాం ఇది నెల్లూరు ప్రభువుల నుంచి మరి గిఫ్ట్గా పొందినటువంటి వీళ్ళు పూర్తిగా అభివృద్ధి చేశారనేది కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం అయితే ఈయన రచించినటువంటి గ్రంథం ది ట్రావెల్స్ గ్రంథమే మనకి ఆధారంగా ఉన్నటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి ది ట్రావెల్స్ అనే గ్రంథంలో వర్తక వాణిజ్యాలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలిపినట్టుగా మనం చూడగలం అలాగే మోటుపల్లి అసలు పేరు దేశీయ కొండ పట్టణం అని కూడా పిలుచుకున్నట్టుగా చూడగలం దేశీయ కొండ పట్టణం దేశీయ కొండ పట్టణంగా పిలబడుతున్నటువంటి ఇది ప్రత్యేకమైనటువంటి అంతర్జాతీయ ఓడరేవు కేంద్రంగా కూడా పిలబడినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక మార్కుపోలో ఇక్కడ ఇక్కడికి వచ్చి సందర్శించిన తర్వాత ఏడు గజాల చీరను వెనిస్కి తీసుకొని వెళ్ళినట్టుగా కూడా చూడ చూడగలం ఈ ఏడు గజాల చీరను దేంట్లో అంటే ఒక చిన్న అగ్గిపెట్టెలో తీసుకెళ్ళినట్టుగా కూడా చూడగలం ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏడు గజాల చీరను ఒక చిన్న అగ్గిపెట్టెలో తీసుకొని పోయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ పూర్తిగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక మార్కుపోలో సందర్శించిన తర్వాత ప్రతి విషయాన్ని కూడా ది ట్రావెల్స్ గ్రంథంలో రచించాడో ఆ విషయాన్ని ఆధారంగా చేసుకునే కాకితీయులు ఏ విధంగా పరిపాలన చేశారో కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం ఇక రుద్రమదేవి పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ఎదురైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచించుకుంటూ వస్తే రుద్రమదేవి గొప్పగా వీర వనితగా పేరు పొందినటువంటి ఆమె శక్తి సామర్థ్యాలతో ధైర్య సాహసాలతో గణపతి దేవుడికి తగినటువంటి కూతురిగా మరి మెప్పులు పొందింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఈమె పరిపాలన చేస్తున్నప్పుడు ఈమెని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరై అంటే హరిహర హరిహర మురారి దేవులు హరిహర మురారి దేవులు ఈ హరిహర మురారి దేవుళ్ళు ఎందుకు వ్యతిరేకించారయ్యా అంటే ఒక ఆడది మమ్మల్ని పరిపాలన చేస్తుందన్నటువంటిది ఒక ఈర్ష్యతో వీళ్ళు ఆమె పరిపాలనని అంగీకరించలేదనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే ఈమెని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో ఈమె సేనాధిపతిగా ఉన్నటువంటి కాయస్త జన్గ దేవుడు మనం జన్నెగ దేవుని చెప్పుకుంటూ వస్తున్నాం ఈ జన్యగ దేవుడు ముఖ్యంగా వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో అంటే హరిహర దేవుడు కానీ మురారి దేవుడు కానీ వీళ్ళిద్దరిని కూడా ఓడించి వీళ్ళిద్దరిని మట్టుపెట్టి ఆ యొక్క పరిపాలనా బాధ్యతలను తీసుకొని రాజ్యంలో ఉన్నటువంటి రుద్రమదేవికి అప్పగించినటువంటి ఘనత కూడా జన్యగ దేవింది అని ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇక జన్నిగ దేవుడు పరిపాలన సందర్భంలో కూడా ఉండి దుర్గి శాసనంలో ప్రతి విషయాన్ని కూడా రాయించాడని ఇప్పుడే ఇందాకనే చెప్పుకున్నాం రేచర్ల ప్రసాదిత్తుని యొక్క బిరుదులు అంటే ఈయన కూడా ఒక సేనాధిపతిగా ఉన్నాడు ఎవరికి సేనాధిపతిగా ఉన్నాడు అని అంటే రుద్రమదేవికి సేనాధిపతిగా ఉన్నాడు ఈ సేనాధిపతిగా ఉన్నటువంటి ఆయనకి ఉన్నటువంటి బిరుదులు అంటే రేచర్ల ప్రసాదిత్తుడు అంటాము కాకతీయ రాజ్య స్థాపనాచార్య రాయ పితామహుడు ఈ బిరుదులు మనకి రేచర్ల రుతునికి కూడా ఉన్నట్టుగా మనం చూసాం ఇది గణపతి దేవుడి యొక్క మరి చిన్న వయసులో ఉన్నప్పుడు గణపతి దేవుని యొక్క సామంతుడిగా గణపతి దేవుని యొక్క సేనానిగా ఉన్నటువంటి రేచర్ల రుద్రుడు ప్రత్యేకంగా గణపతి దేవుడికి సహాయపడ్డాడు అలాగే ఇక్కడ కూడా సేనాధిపతిగా రుద్రమదేవికి ఉండి ఇక్కడ కూడా కాకతీయ రాజ్యస్థాపనాచార్య అనే బిరుదును కూడా పొందుకున్నాడు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక కళింగల స్వతంత్రించినటువంటి తూర్పు గాంగురాజు మొదటి భానుదేవుడిని ఓడించిన రుద్రమదేవి సేనాధిపతులు ప్రోళయ నాయకుడు పొట్టిప నాయకుడు అంటే ఇక్కడ కళింగపట్టణంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు ఆయన పేరు గాంగురాజు ఈయన పరిపాలన చేస్తున్నప్పుడు ఈయన పరిపాలనని వ్యతిరేకించి ఈయన పైకి యుద్ధానికి వెళ్ళినటువంటి ఈ రుద్రమదేవి యొక్క సేనాధిపతులు ఎవరయ్యా అంటే ప్రోలయ నాయకుడు ప్రోలయ నాయకుడు ప్రోలయ నాయకుడు రెండు పొట్టిప నాయకుడు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి రాజ్యంలో ఉన్నటువంటి గాంగురాజును ఓడించి ఆ రాజ్యాన్ని తీసుకొని వచ్చి మరల ఎవరికి అప్పగిస్తారు అంటే రుద్రమదేవికి అప్పగిస్తారు అంటే సేనాధిపతులు ఎంత గొప్పగా పోరాటం చేశారనేది రుద్రమదేవి యొక్క పరిపాలనా కాలంలో చూడొచ్చు రుద్రమదేవి అంతగా వాళ్ళని వాళ్ళ యొక్క పరిపాలన కాలంలో చూసుకుంటే రుద్రమదేవి అంతగా వాళ్ళని ప్రభావితం చేసిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కాకతీయ గాంగరాజును ఓడించినప్పుడు ఈ కాకతీయ గాంగరాజు మరి అలాగే కాకతీయ రాజ్యానికి ఒక ఒప్పందం అయితే జరుగుతుంది ఆ ఒప్పందం ప్రకారమే సరిహద్దు అనేది కూడా పెట్టుకోవడం జరిగింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు దీనికి మధ్యనే గోదావరి నది కూడా సరిహద్దుగా అయిపోయింది ఆ గోదావరి నది ప్రాంతంలోనే వీళ్ళు గొప్పగా కూడా పరిపాలన చేసినట్టుగా మనం చూడగలము అలాగే రుద్రమదేవి సేవన వంశానికి చెందినటువంటి యాదవ మహాదేవుని ఓడించింది అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే ప్రతాపరుద్రుని యొక్క చరిత్ర ద్వారా తెలుస్తుంది రుద్రమదేవి సేవన వంశానికి చెందినటువంటి సేవన వంశానికి చెందినటువంటి యాదవ రాజు సేవన వంశం యాదవ మహాదేవుడు లేదా యాదవ రాజు అని పిలుస్తాం ఈ యాదవ రాజుగా ఉన్నటువంటి ఈయన్ని ఓడించినప్పుడు ఈయన రుద్రమదేవి దగ్గరకు వచ్చి ఒక ఒప్పందం చేసుకుంటాడు అదేంటయ్య అంటే అతడు కోటి సువర్ణాలు కోటి సువర్ణాలు రుద్రమదేవికి ఇచ్చి ఒప్పందం చేసుకుంటాడు ఆ ఒప్పందం అంటే నా రాజ్యాన్ని నేను పరిపాలన చేసుకుంటానని ఒక సంధి అయితే ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూడగలము ఇది ప్రతాపరుద్ర చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం మరి ఈ కోటి సువర్ణాలు కూడా ఏం చేసిందయ్యా రుద్రమదేవి అంటే ఈ కోటి సువర్ణాలన్నీ కూడా అందరికీ తన సేనాధిపతులకు తన సామంతులకి పెట్టినట్టుగా కూడా మనం చూడొచ్చు అంటే సామంతులకి అలాగే సేనాధిపతులకి ప్రత్యేకమైనటువంటి స్థానము ఇచ్చింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి తను గెలిచినప్పుడు తను విజయాన్ని అందుకున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి తన ఆస్తిని అంతటిలో బాగానే ఇచ్చినట్టుగా కూడా మనం చూడగలం ఇక ఈ విజయం ఏదైతే సాధించిందో అంటే సంధి ఏదైతే చేసుకుందో దీని ద్వారా రాయ గజకేశ్వర్ అనే బిరుదును కూడా పొందుకున్నట్టుగా చూసుకున్నాం ఇది తమ తండ్రి గారైనటువంటి బిరుదు రాయ గజకేశ్వరి ఈ బిరుదును కూడా రాయ గజకేశ్వరి అనే బిరుదును ప్రత్యేకంగా పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఇది ఈమెకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బిరుదు అని చెప్పుకోవచ్చు రాయ గజకేశరి అనే బిరుదును పొందుకున్న తర్వాత ఈమె మరొక విషయాన్ని కూడా ప్రముఖంగా చేసిందని చెప్పుకోవచ్చు అదేంటయ్యా అంటే ఈమె వరాహ లాంఛనంతో కూడిన ఒక నాణ్యాన్ని వేయించినట్టుగా చూడొచ్చు ఒక నాణ్యాన్ని ప్రముఖమైనటువంటి నాణ్యాన్ని ఈమె వేయించింది అది రాచపట్టణంలో అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రాచపట్టణంలో లభ్యమవ్వడం ద్వారా ఈ విషయం మనకు తెలిసింది ఇందుకీ ఈ నాణ్యంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి విషయం అంటే ఈమె వరాహ లాంఛనం ఈ వరాహ లాంఛనం అంటే వరాహం అంటే పంది ఈ పందితో ఉన్నటువంటి గుర్తుతో ఉన్నటువంటి లాంఛనం ఏదైతే ఉందో దాంతో ఒక ప్రముఖమైనటువంటి నాణ్యాన్ని వేయించింది ఆ నాణ్యం అనేది మనకి రాచపట్నంలో కృష్ణా జిల్లాలో ప్రజెంట్ కృష్ణా జిల్లాలో ఇది లభ్యమైంది కనుక రాచపట్నము వరాహ లాంఛనం అని కూడా పిలిచినట్టుగా మనం చూడొచ్చు ఇది ప్రముఖంగా మనకి కనిపిస్తున్నటువంటి విషయం ఇక ఈమె పరిపాలన చేస్తున్నప్పుడు కాకతీయులలో చాలామంది కూడా కాకతీయ సామంతులే కాదు కొంతమంది యాదవ సామంతులు కూడా ఈమె దగ్గరకు వచ్చి పనిచేసినట్టుగా చూడొచ్చు అదే మనం ఇంతాక చెప్పుకున్నట్టుగా ఈమె కాలంలో ఉన్నటువంటి సంఘర్షణలు అలాగే ఈమె తండ్రి గారైనటువంటి గణపతి దేవుడు ఉన్న కాలంలో యాదవ సంఘర్షణలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి ఈ యాదవ సంఘర్షణలు వచ్చినప్పుడు కొంతమంది కాకతీయ సామంతులు తిప్పికొట్టారు కొంతమంది తిప్పికొట్టలేదు అయితే ఈ యాదవ వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి కాకతీయ సామంతులుగా కూడా పనిచేశారంటే అంత గొప్పగా ఈమె పరిపాలన కూడా చేసింది అనేది అంటే ఒక శత్రువులుగా బ్రతుకుతున్నటువంటి యాదవుల నుంచి కూడా వచ్చి సామంతులుగా పనిచేసినట్టుగా కూడా మనం చూడవచ్చు అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే సారంగపాని దేవుడు అనే ఆయన వచ్చి పనిచేసినట్టుగా కూడా మనం చూడొచ్చు అంటే యాదవ రాజు వంశం నుంచి వచ్చినటువంటి సారంగపాణిదేవుడు ఈ సారంగపాణిదేవుడు చాలా ప్రముఖంగా ఈమెకి సామంతుడిగా కూడా పనిచేసినట్టుగా చూడొచ్చు ఇక ఈమె చాలా విజయాలను అయితే అందుకునిదింది అందులో మహాదేవినిపై అంటే యాదవరాజుల్లో మహాదేవుడనే యాదవరాజు కూడా ఉన్నాడు ఆ యాదవరాజుపై విజయాన్ని చేసిన తర్వాత అంటే విజయంని అందుకున్న తర్వాత ఆ విజయానికి గుర్తుగా ఈమె మరొక విషయాన్ని కూడా చేసింది ఏంతయ్యా అంటే రుద్రమదేవి తమ కులదైవం అయినటువంటి స్వయంభూదేవి భూదేవి మనం చెప్పుకున్నాం మీరు యొక్క కులదైవం అంటే స్వయం దేవి అని అలాగే వీళ్ళకి కాకతీయ అనే దుర్గను పూజించడం వల్ల కూడా కాకతీయులు అనే పేరు వచ్చిందని కూడా మనం చెప్పుకున్నాం అంటే విజయానికి గుర్తుగా ఈమె స్వయంభూదేవి అనే కులదైవానికి ఒక ప్రత్యేకమైనటువంటి మండపాన్ని కూడా నిర్మించింది అనేది ఇక్కడ మనం ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకమైనటువంటి మండపాన్ని ఏ దేవత కోసం నిర్మించిందయ్యా అంటే స్వయంభూదేవి అనేది మనం ప్రముఖంగా చెప్పుకోవాలి ఇక ఈమె యొక్క పరిపాలనా కాలంలో కాయస్థ వంశం గురించి మనం చెప్పుకోవాలి ఎందుకు కాయస్థ వంశం గురించి చెప్పుకోవాలి అంటే ఈ కాయస్థ వంశం అనేది సామంతులుగా పనిచేశారు అలాగే సామంతులుగా పనిచేసినటువంటి వీరు తిరుగుబాటు చేయడానికి కూడా సిద్ధమయ్యారనేది మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే ఈ కాయస్థ వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే తిరుగుబాటు చేసి ఆమె మరణించేటట్లుగా కూడా పూనుకున్నారనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వంశస్థాపకుడు ఎవరయ్యా అంటే గంగయ్య సాహిని అని పిలుస్తాం గంగయ్య సాహిని ఈ వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తే మనం చెప్పుకున్నాము కాయస్థ జన్నిగ దేవుడు అని కాయస్థ జన్నిగ దేవుడు ఎవరయ్యా అంటే మరి స్వయాన సేనాని ఎవరి సేనాని అంటే రుద్రమదేవి యొక్క స్వయాన సేనాని ఈ సేనాని నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారయ్యా అంటే వీళ్ళంతా కూడా కడప ప్రాంతం నుంచి వచ్చినటువంటి కడప పాలకులు ఈ కడప పాలకులు అంటే నేడున్నటువంటి కడప కాదు కొన్ని ప్రాంతాలు చూసుకుంటే అనంతపురంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అలాగే కడపలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కలిసి కడపగా అప్పట్లో చూపించినటువంటి విధానాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు ఇక వీళ్ళందరూ కూడా సామంతులై బ్రతుకుతున్న సమయంలో కాయస్థ జన్నిగ దేవుడని ప్రముఖంగా మనం చెప్పుకున్నాం ఈయన ఒక శాసనాన్ని కూడా వేయించాడు అదే దుర్గి శాసనం ఈ శాసనంలో ఈమె గురించి ప్రముఖంగా చెప్పాడని కూడా ఇంతకుముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం అయితే ఈ కాయస్త వంశం నుంచి వచ్చినటువంటి కాయస్థ జన్నిగ దేవుడు సేనానిగా పనిచేశాడు రుద్రమదేవికి సేనానిగా పనిచేశాడు కానీ కాయస్థ వంశంలో నుంచి వచ్చినటువంటి మరొక వ్యక్తి కాయస్థ జన్నిగ దేవుడు కాకుండా మరొక వ్యక్తి కాయస్త అంబదేవుడు అని పిలుస్తాం ఈ కాయస్థ అంబదేవుడు ఏం చేశాడయ్య అంటే ఎదిరించాడు దేనికోసం ఎదిరించాడయ్య అంటే ఒక ఆడది రాజ్యాన్ని ఏలుతుందా అన్నటువంటి దురుద్దేశంతో ఈ కాయస్థ అంబదేవుడు జెండగ దేవుని యొక్క పరిపాలనలోకి వచ్చిన తర్వాత జెండిగ దేవుడు తర్వాత వచ్చినటువంటి ఈ వంశంలో సామంతులుగా ఉన్నటువంటి వీళ్ళ వంశంలో నుంచి వచ్చినటువంటి ఈయన ఎదిరించడం స్టార్ట్ చేశాడు ఎప్పుడైతే ఎదిరించడం స్టార్ట్ చేశాడో ఎదురు చేసినందుకు గాను తనతో పాటు తన పరిపాలనకు ఆమోదంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏర్పరచుకొని కాయస్థ అంబదేవుడు ఆ కాయస్థ వంశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేసి కాకతీయులతో తిరుగుబాటు చేయడానికి పోరాటం చేయడానికి సిద్ధమయ్యాడు ఈ పోరాటం చేయడానికి సిద్ధమైనటువంటి టైంలో ఈయనకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరై అంటే ముఖ్యంగా యాదవులు యాదవులు మొదటి నుంచి కూడా కాకతీయులతో వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధమైనటువంటి వారు మనకి తెలుసు ఆల్రెడీ ఇక యాదవుల తర్వాత మరి పాండ్యులు వచ్చారు ఈ పాండెలతో స్నేహ మైత్రులను కొనసాగించాడు కాయస్థ అంబదేవుడు ఈ కాయస్థ అంబదేవుడు వీళ్ళిద్దరితో కూడా అంటే కాకతీయులతో యాదవులకి పడదు పాండెలకి పడదు గనుక కాకతీయులని యాదవులని ఏకం చేసుకొని మైత్రి చేసుకొని కాకతీయులకు సంబంధించినటువంటి డెబ్బై ఐదు మంది నాయకులని అంతం చేశాడు ఎవరయ్యా అంటే కాయస్త అంబదేవుడు డెబ్బై ఐదు మంది నాయకులు అంటే డెబ్బై ఐదు మంది స్వతంత్ర అధిపతులుగా ఉన్నటువంటి వారు వాళ్ళందరూ కూడా సామంతులుగా కాకతీయుల కింద ఉన్నటువంటి వారు వాళ్ళందరిని ఓడించినప్పుడు ఈయన ఒక గొప్పవాడిగా పేరు పొందాడు అయితే అంబదేవిని యొక్క తిరుగుబాటుని అణచివేయడానికి ఈ రుద్రమదేవి చేసినటువంటి ప్రయోగం ఏంటి అంటే మల్లికార్జున సేనానిని తిరిగి పంపించింది ఈ మల్లికార్జున సేనాని తిరిగి పంపించినప్పుడు ఈ మల్లికార్జున సేనాని భయంకరమైనటువంటి పోరాటం చేసి తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి దానిలో మరి ఈ మల్లికార్జున సేనాని బయలుదేరినటువంటి సమయంలో తిరిగి రుద్రమదేవి కూడా బయలుదేరినప్పుడు రుద్రమదేవి భయంకరమైనటువంటి ఈ పాండలతో యాదవులతో జరిగినటువంటి యుద్ధంలో రుద్రమదేవి మరణిస్తుంది అంటే ఇక్కడ రుద్రమదేవి యొక్క మరణం ఏంటయ్యా అంటే యాదవులు పాండ్యులు అలాగే మనం చూసుకుంటున్నటువంటి కాయస్త వంశం మూడు వంశాలు కలిసి మూడు రాజ్యాలు కలిసి రుద్రమదేవిని ఎదిరించడానికి వచ్చాయంటే రుద్రమదేవి ఎంత బలమైనటువంటి నాయకురాలుగా ఎంత బలమైనటువంటి పాలకురాలుగా ఉందో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మరి ఈ యుద్ధం ఎక్కడ జరిగిందయ్యా అంటే నేడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి త్రిపుర అని పిలుస్తాము నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి త్రిపుర ఈ త్రిపురాంతకం వద్ద ఘోరంగా ఓడిపోయినట్లుగా కూడా మనం చూడొచ్చు రుద్రమదేవి విషయాన్ని మరి ఈ ప్రస్తావనంతా కూడా మనము ఎక్కడ చూడొచ్చయ్యా అంటే అంబదేవుని యొక్క చందుపట్ల శాసనం మనం చెప్పుకున్నాం ఈ అంబదేవుడు చందుపట్ల శాసనాన్ని వేయించాడని ఈ శాసనంలో ఈ దేని గురించి ఉందయ్యా అంటే రుద్రమదేవి యొక్క పరిపాలనా విధానం దాంతోపాటు రుద్రమదేవి ప్రత్యేకంగా మరణించినట్లుగా కూడా ఈ శాసనంలో పేర్కొన్నట్టు మనం చూడగలం అంటే రుద్రమదేవి మరణం గురించి ఉన్నటువంటి శాసనం అంటే చందుపట్ల శాసనం ఈ శాసనాన్ని వేయించింది ఎవరయ్యా అంటే కాయస్థ అంబదేవుడు కాయస్థ వంశము ఎవరయ్యా ఇంతకీ అంటే కాకతీయుల యొక్క సామంతులు అనేది మనం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాలి ఇది రుద్రమదేవికి సంబంధించినటువంటి పూర్తి విషయాలకు సంబంధించినటువంటి విషయాలని చెప్పుకోవచ్చు ఇంత గొప్ప పరాక్రమ వంతురాలుగా బ్రతికినటువంటి రుద్రమదేవి మరి కాయస్థ వంశస్థులైనటువంటి వాళ్ళందరూ కూడా సామంతులు సామంతుల చేతిలో నుంచి ఆమె మరణించినట్టుగా కూడా చూడవచ్చు ఏ చరిత్రను మనం చూసుకున్నా వాళ్ళ యొక్క సామంతులే తిరిగి వాళ్ళని మట్టు పెట్టడం సామంతుల తర్వాత మరి వారి యొక్క సామంతులు వాళ్ళని మట్టు పెట్టడం ఇలాగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం ఈ విధంగా పరిపాలన జరిగిస్తున్నటువంటి టైంలో రుద్రమదేవి మరణం అనేది కాకతీయ వంశానికి ఒక తీరని లోటుగా మారింది ఈ తీరని లోటుగా మారినటువంటి టైంలో తనకి కూడా మగ సంతానం లేదు కనుక మగ సంతానం లేకుండా ఉన్నందుకు తన కూతురులో నుంచి వచ్చినటువంటి మగ సంతానం ఏదైతే ఉందో దాని నుంచి రాజ్యాన్ని తిరిగి స్థాపించాలన్నటువంటి ఉద్దేశాన్ని మనము అక్కడ చూడొచ్చు అయితే ఇక్కడ గొప్ప వీరవనితగా పేరు పొందినటువంటి రుద్రమదేవి గురించి మనం చెప్పుకుంటే చాలా విషయాలు ఈమె గొప్ప వ్యక్తి ఈమె సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా కూడా పరిపాలన చేసినట్టుగా మనం చూడొచ్చు మరి ఈమె తర్వాత పరిపాలనకు వచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే రెండవ ప్రతాపరుద్రుడు అని చెప్పుకుంటాము ఈ రెండవ ప్రతాపరుద్రుడి గురించి మనం ప్రత్యేకంగా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ